నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విజయమ్మను కూడా దూరం పెట్టాలని డిసైడ్ అయిపోయారా? ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో తన చెల్లితో పాటు తన తల్లి కూడా కారణమైందన్న ఒక నిర్ధారణకు వచ్చేసి ఇంకా విజయమ్మను కూడా దూరం పెట్టాలి, తన కుటుంబాన్ని ఇంకా దూరం పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి ఎవరైతే కొంతమంది వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళు కూడా ఇదే జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విజయమ్మను కూడా దూరం పెట్టబోతున్నారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి షర్మిలతో పాటు విజయమ్మ కూడా ఒక కారణం అని చెప్పేసి తను ఫీల్ అవుతున్నట్టు, అందుకోసమే కుటుంబాన్ని మొత్తాన్ని దూరం పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చినట్టు మరి వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఏంటంటే కొంతమంది వైసీపీ నేతలు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లలో విజయమ్మ కొన్ని వ్యాఖ్యల వల్లే కూడా కొంత అయితే ఎఫెక్ట్ పడింది అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఇవి, తను ఈ షర్మిలతో పాటు విజయమ్మ మాటలు కూడా కొంత ఎఫెక్ట్ పడింది, అందుకే ఓడిపోయామని చెప్పారు. మరి ఏంటి నెక్స్ట్, నిజంగానే మరి విజయమ్మ నుంచి దూరం అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మీరు చూసుకుంటే ఎలక్షన్ ముందు సాధారణంగా ఏ ఎలక్షన్లో తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు చెల్లి తల్లి కూడా చాలా బాస్ట్గా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కూడా పార్టీ తరఫున క్యాన్వాస్ చేయడం, సో వాళ్ళు కూడా ఇటు పులివెందుల్లో కానీ కడపలో కానీ తిరగడం, అలాగే రాష్ట్రం అంతా కూడా తిరిగారు మనం చూసాం. సో షర్మిల గారు అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేసేవారు అన్న కోసం. నేను ఏదో అన్న వదులు బానాన్న అని చెప్పి అదే నిజి అని చెప్పి మా జగన్ అన్న చెల్లిని అని చెప్పి ఆవిడ బాగానే బాహటంగానే బాగా పార్టీ కోసం కష్టపడ్డారు, తిరిగారు. అలాగే ఆయన అధికారంలోకి రావడానికి కూడా ఆవిడ ఇతోదకంగా కృషి చేశారు. సో అదేవిధంగా ఈవిడ కూడా విజయమ్మ కూడా బైబిల్ ఒకటి చంకలో పెట్టుకుని ఈవిడ కూడా తిరిగింది. సో ఈసారి చూస్తే కొన్ని పరిస్థితులు దృష్ట్యా ఇటు షర్మిలకి జగన్మోహన్ రెడ్డి గారికి పొసగకపోవడం, ఏదో ఆస్తి తగాదాల వలన ఆవిడకి ఈయనకి గొడవలు రావడం, రెండవది ఆవిడ సపరేట్గా పార్టీ పెట్టడం తెలంగాణకు వచ్చి తర్వాత మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ప్లస్ ఆంధ్రాకి ఆవిడ్ని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం నియమించడం, సో తర్వాత ఆయన మీదే ఆవిడ ఘాటైన విమర్శలు చేస్తూ ఎలక్షన్లో ఆవిడ క్యాన్వాసింగ్ చేయడం కాంగ్రెస్ పార్టీ తరఫున, రెండవది బాహాటంగానే కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను మా అన్నని నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సిన అడిగితే తాడేపల్లి కొంపలో నన్ను జుట్టు పట్టుకుని లేకపోతే గొంతు పట్టుకుని గోడకేసి కొట్టాడు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆవిడ. సో ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు విజయమ్మ గారి ఎపిసోడ్ తీసుకుంటే ఆవిడ వీళ్ళిద్దరి మధ్యన కూడా కొంత నలిగిపోయిందని చెప్పాలి. ఇటు కొడుక్కి లేట ఇటు కూతురికి కూడా సమాధానించలేని పరిస్థితిలో ఇద్దరిని మళ్ళీ ఒక తాటి మీద తీసుకురావడానికి ఆవిడ ఎంతో శ్రమించింది, కానీ అది కుదరలేదు. సో చివరికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విజయమ్మను కూడా పక్కన పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆల్రెడీ షర్మిలతోటి సరైన సంబంధాలు లేవు కాబట్టి, ఆల్రెడీ షర్మిలతో లడాయి జరుగుతుంది కాబట్టి, షర్మిల ఆల్రెడీ దూరం చేసుకున్నాడు కాబట్టి ఈ తల్లిని కూడా ఇప్పుడు దూరం పెట్టబోతున్నాడా, తోరని తల్లిని కూడా దూరం చేసుకుంటున్నాడా అని అనడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ ముందు సాధారణంగా ఆవిడ ఎప్పుడు ఇండియాలోనే ఉంటుంది, ప్లస్ కొడుకు తరఫున క్యాన్వాసింగ్ చేస్తుంది. అటువంటిది ఈసారి అమెరికా వెళ్ళిపోయింది ఆవిడ, అసలు ఇక్కడ అందుబాటులో లేకుండా అమెరికాకి వెళ్ళిపోయింది. సో అమెరికాకి వెళ్ళిపోయినా కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆవిడ. మళ్ళీ జగన్ వైసీపీని గెలిపించిండను, జగన్ను గెలిపించిండను, జగన్ పార్టీని గెలిపించిండను, ఏమీ కూడా జగన్కి ఆవిడ ఒత్తాసు పలకల పైపెచ్చు. ఆవిడ ఎలక్షన్కి ముందు షర్మిలను గెలిపించండి అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆవిడ అక్కడి నుంచి అమెరికా నుంచి. సో ఆ విధంగా చూస్తే కొంతమంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే పేరుని నాని ఉన్నాడో ఆయన అత్యంత సన్నిహితుడు జగన్ గారికి, ఆయన తర్వాత ధర్మవరం ఆయన కేతిరెడ్డి వీళ్ళందరూ కూడా బాహాటంగానే వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. షర్మిల ఎంత కారణమో జగన్ ఓటమికి వైసీపీ ఓటమికి, అదేవిధంగా విజయమ్మ కూడా ఆ విధంగానే ఆవిడ కూడా ఓటమికి కారకురాలైందని చెప్పడం, అలాగే మరికొంతమంది నాయకులు పార్టీ సమావేశాల్లోనూ క్షమక్షల్లో కూడా ఎస్ ఒక్క షర్మిల మాత్రమే కాదు ఇటు విజయమ్మ వలన కూడా మన విజయ అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పడం జరిగింది. సో జగన్కి అత్యంత సన్నిహితులైన వీళ్ళే ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారంటే
సో జగన్ నాలెడ్జీ లేకుండా జగన్ అనుమతి లేకుండా వాళ్ళు మాట్లాడరు అంటే దీన్ని బట్టి చూస్తే ఈ విధంగా తనకు సహకరించలేని కారణంగా ఇటు చెల్లి సహకరించలేదు ఇటు తల్లి సహకరించలేదు కాబట్టి అవసరమైతే తల్లిని కూడా త్యాగం చేయడానికి తల్లిని కూడా పక్కన పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడనే సంకేతాలే మనకి క్లియర్గా కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా జగన్ యొక్క అనుమతి లేకుండా లేకపోతే జగన్ యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు అంత బాహాటంగా జగన్ తల్లి గారిని విమర్శించడానికి సాహసించరు కదా. సో దాన్ని బట్టి ఈ సమీక్షలు సమావేశాల తర్వాత ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళ దగ్గర తన మనసులో ఉన్న బాధనో తన మనసులో ఉన్న విచారాన్నో వాళ్ళ దగ్గర కక్కుంటాడు. ఏంది ఈ విధంగా చెల్లి అనుకుంటే తల్లి కూడా ఇలా చేసింది, తల్లి కూడా నన్ను దూరం చేసింది, తల్లి కూడా కనీసం నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పుకుంటాడు. సో ఇంకా తల్లి ఏముంది చెల్లి ఏముందిలే ఇద్దరినే పక్కన పెడదాంలే మన పని మనం చేసుకుందాంలే ఇంక వాళ్ళతో మనకు సంబంధం ఏముందిలే మనకి ఎలాగో వాళ్ళు ఉపయోగపడరు సో మన చెంతకు వచ్చి ఇలా కూడా అవకాశాలు లేవని చెప్పి ఉండొచ్చు. సో దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లేదంటే ఈయనే చెప్పి ఉండొచ్చు మీరు ఈ విధంగా ప్రెస్కి లీక్స్ ఇవ్వండి అని చెప్పి. సో మొత్తం మీద చెల్లి దూరం అయింది, కుటుంబ సభ్యులు దూరం అయ్యారు, తల్లి కూడా దూరం అయింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏకాగ్రంగా మిగిలిపోయాడు కాబట్టి ఏం చేస్తాడు ఏం చేయన్నది కాలమే నిర్ణయించాలి. మళ్ళీ రీయూనియన్ అవుతారా కలుస్తారా కలవరా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే విజయమ్మ గారి యొక్క పోకడి ఆవిడ వ్యవహార శైలి చూస్తే ప్రస్తుతానికి ఆవిడ కూతురు వైపే మొగ్గు చూపుతున్నారు, కూతురుకే బాసటగా ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే కొన్నొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఉండే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు, ఎవరు లేకపోయినా నేను ఉన్న మా అమ్మ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తన సొంతగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ విజయమ్మని దూరం పెట్టాలని అనుకుంటున్నారు? అంటే విజయమ్మ గారు చేసిన అంటే విజయమ్మ రిలీజ్ చేసిన వీడియో వల్లనే ఈరోజు మరి తన ఓటమికి గురయ్యారు అనుకుంటారా? ఎందుకంటే కడపలో అయితే గెలవడం జరిగింది, అవినాష్ రెడ్డి గెలిచాడు, అయినా కూడా మరి దాని ప్రభావం పడిందని అంటారా? అంటే ఇప్పుడు కడపలో కానీ ఇటు పులివెందుల్లో కానీ ఈవెన్ జగన్ కూడా ఉంది, జగన్ కూడా ఆ గణనీయంగా ఏదైతే మెజార్టీ తగ్గిందో దానికి కూడా ఒక పక్క చెల్లి ఒక పక్క తల్లి అనే ఒక కారణానికి ఆయన వచ్చాడు. సో అది బాగా బలంగా ఆయన మనసులో ఉంది. రెండవది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇటు చెల్లి ఇటు తల్లి కూడా ఆయన చెంతకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మీరు చూశారు కదా ఆ రోజున వైఎస్ఆర్ పులివెందుల్లో ఆ జయంతి కదా, జయంతి సందర్భంగా కూడా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే కనీసం కన్నతల్ని ఓదార్చలేదు ఈయన, ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ చూస్తే మొత్తం మీద వాళ్ళ మధ్యన ఒక సరైన సఖ్యత లేదనేది క్లీన్గా అర్థమవుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఆయన చెల్లిని మాత్రమే కాకుండా తల్లిని కూడా దూరం చేసుకున్నట్టుగానే కనబడుతుంది. సో చూద్దాం కాలం ఏ విధంగా దీనికి సమాధానం చెబుతుంది, మళ్ళీ కలుస్తారా కలవరా లేకపోతే ఇలాగే ప్రత్యర్థులుగానే మిగిలిపోతారు అన్నది. సో వెయిట్ అండ్ సీ. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు అంటే మనం చూసాము ఒక్కసారి తనకి పదవి రాగానే గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే బలవంతంగా చేశారా మరి తను ఇష్టపూర్వకంగా చేశారా విజయమ్మ గారు మనకు తెలియదు, కానీ ఆ రోజు మనం చూసాం తను ఏడవడం కన్నీటితోనే తన సంతకం అయితే చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఇంకా తనని ఎక్కడ తన హెల్ప్ అడగాల్సి వస్తుందో లేకపోతే అడిగితే విజయమ్మ నో అని చెప్పడం జరిగిందో లేకపోతే అట్లా చెప్పడం వల్లనే ఈరోజు మరి వాళ్ళ అమ్మని దూరం పెడుతున్నాడు అనుకోవచ్చా, నో చెప్పడం వల్లనే దూరం పెట్టారేమో అనుకోవచ్చు, అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ చూడు పార్టీ ఇట్లా అయిపోతుంది కదా అని అడిగితే విజయమ్మ నో చెప్పడం వల్లనే ఈరోజు ఇట్లాంటి లీక్లన్నీ బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? ఇది మాత్రమే కాదమ్మా, ఏదైతే ఈ రోజున పులివెందల కడప మాత్రమే కాకుండా రాయలసీమలో కూడా ఈ విధంగా గణనీయంగా వాళ్ళకి సీట్లు తగ్గిపోవడానికి కారణం అంటే అంత పెద్ద దెబ్బ తగలడానికి కూడా కారణం చెల్లి తల్లి అనే భావనకి పార్టీ కేడరు, పార్టీ విశ్లేషకులు, ఆ పార్టీ కార్యకర్తలు, సో పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉండే నేతలు కూడా ఆప్యాయనికే రావడం జరిగింది. సో దానివలన కూడా ఆయనకి మనసు గాయం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త మనసుకి కష్టం అనిపించవచ్చు. సో మొత్తం మీద నన్ను కంకణం కట్టుకుని తల్లి చెల్లి కూడా ఓడించారనే భావనలో ఆయన ఉన్నాడట్టుగా కనిపిస్తుంది. సో దానివల్లనే సో చెల్లి ఎలాగో దూరం అయింది కాబట్టి ఇంకా తల్లిని కూడా దూరం చేసుకునడానికి కూడా ఆయన సిద్ధమయ్యాడనే పరిస్థితులు కూడా మనకు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.